నమస్తే, వెల్కమ్ టు బిగ్ స్టోరీ. దేశంలో జాతీయ పార్టీల హవా క్రమంగా తగ్గుతుంది. ప్రాంతీయ పార్టీలు పుంజుకుంటున్నాయి. ఈ పరిణామం ఇప్పుడు జరగనున్న 5 రాష్ట్రాల ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రాంతీయ పార్టీల ప్రాపకం కోసం జాతీయ పార్టీలు తహతహలాడుతున్నాయి, పొత్తు పెట్టుకోవడానికి తహతహలాడుతున్నాయి. ఇలాంటి వ్యవహారాలు మొత్తం ఢిల్లీలో జరగాల్సి ఉండగా ఇప్పుడు ఆయా రాష్ట్రాలకే జాతీయ పార్టీల నేతలు వెళ్తున్నారు, చర్చలు జరుపుతున్నారు, సీట్ల షేరింగ్ ను ఖరారు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రాంతీయ పార్టీలను మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. వారు ఏదన్నా కోరిక కోరితే తీర్చడానికి సిద్ధంగా ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితి జాతీయ పార్టీలకు వస్తుందని ఏ రాజకీయ పార్టీ నేతలు ఊహించలేదు. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న 5 రాష్ట్రాల చుట్టూ జాతీయ పార్టీల నేతలు చక్కెరు కొడుతున్నారు. స్థానిక నేతలు తమ వైపు ఒక్క నజర్ వేస్తే చాలంటున్నారు అధికారులు. ఇలాంటి పరిస్థితి జాతీయ పార్టీలకు ఎందుకొచ్చిందంటే దానికి సవాలక్ష కారణాలున్నాయి. జాతీయ పార్టీలు బలంగా ఉన్న రోజుల్లో ప్రాంతీయ పార్టీలను చీమల మాదిరిగా చూశారు, వాళ్ళని ఏమాత్రం పట్టించుకోలేదు. ఢిల్లీ చుట్టూ ఎన్నిసార్లు రౌండ్లు వేసినా కనీసం కలవడానికి కూడా అనుమతి లభించలేదు. దీంతో ప్రాంతీయ పార్టీల కడుపు మండిన రోజులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇవాల్టి బిగ్ స్టోరీ. గతంలో చాలా ప్రాంతీయ పార్టీల నేతలు ఢిల్లీ పెత్తనం ఎందుకంటూ ఎదురు తిరిగిన సందర్భాలున్నాయి. ఇలాంటి నియంతృత్వ పోకడ్ను ఎదిరించిన పార్టీలకు పుట్టగతులు లేకుండా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి సంస్కృతి గతంలో కాంగ్రెస్ పార్టీకి ఉండేది, ఇప్పుడు బీజేపీ పార్టీ అనుసరిస్తుంది. తమది భిన్నమైన పార్టీగా కాంగ్రెస్ ముక్త్ భారత్ అంటూ దేశ రాజకీయాల్లో పుంజుకున్న బీజేపీ ఇప్పుడు నియంత మాదిరిగా మారింది. ఎంత జాతీయ పార్టీ అయినా బీజేపీ ఇప్పుడు ప్రాంతీయ పార్టీల ముందు చేతులు కట్టుకుని నిల్చున్నది. ఇది తమిళనాడు కావచ్చు, ఇది కేరళలో కావచ్చు. ఈ రెండు రాష్ట్రాలు ఇప్పుడు బీజేపీకి కొరకరాని కొయ్యగా తయారయ్యాయి. తమిళనాట అన్నాడీఎంకే పార్టీతో అంటకాగడానికి తెగ ప్రయత్నాలు చేస్తుంది. పశ్చిమ బెంగాల్లో కూడా ఇదే తరహాలో రాజకీయం నడుపుతోంది. ప్రస్తుతం 5 రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో ఒక్క బెంగాల్లో తప్ప మిగతా రాష్ట్రాల్లో ఏదో ఒక ప్రాంతీయ పార్టీతో పొత్తు లేనిది సీట్లు సాధించే అవకాశం లేదు. 5 రాష్ట్రాల ఎన్నికలకు ఇప్పటికే కౌంట్ డౌన్ మొదలైంది. ప్రధాన పార్టీల మధ్య సీట్ల పంపకాలపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. నామినేషన్లకు గడువు దగ్గర పడటంతో ఆయా పార్టీల కేడర్లలో ఉత్కంఠ నెలకొంది. ఇది ఏ ఒక్క రాష్ట్రం గురించి చెప్తున్న సమస్య కాదు. ఇప్పుడు 5 రాష్ట్రాల్లో జాతీయ పార్టీలు అయిన కాంగ్రెస్, బీజేపీలు ప్రాంతీయ పార్టీలతో సీట్ల షేరింగ్ అంశంపై లెక్కలు కుదరడం లేదు. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న అన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలంగానే ఉన్నాయి. పైగా ఆయా పార్టీలు కూటములుగా ఏర్పాటు చేసుకుని బరిలోకి దిగుతున్నాయి. అయితే ఈ విషయంలో జాతీయ పార్టీలను ప్రాంతీయ పార్టీలు ఏమాత్రం లెక్క చేయడం లేదు. అసలు తమకు జాతీయ పార్టీలతో అక్కర్లేదన్న ధీమాతో ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నాయి. మీరొద్దు మాకు అన్నా కూడా జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలతో బేరమాడుతున్నాయి. ఇప్పుడు తమిళనాడులో అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. చివరకు అక్కడ అన్నాడీఎంకేతో ఎంత బేరమాడినా చివరకు ఆ పార్టీ ముష్టిగా 20 అసెంబ్లీ సీట్లను విధిరించింది. ఇక్కడ 234 శాసనసభ స్థానాలున్నాయి. రాష్ట్రంలో భాజపా, కాంగ్రెస్ రెండు జూనియర్ భాగస్వాములే. అన్నాడీఎంకేతో కలిసి కమలదళం, డిఎంకేతో జట్టు కట్టి హస్తం పార్టీలు బరిలోకి దిగనున్నాయి. ద్రవిడ పార్టీలు ఇచ్చిన సీట్లు తీసుకోవడం మినహా పెద్దగా డిమాండ్ చేసే స్థితిలో జాతీయ పార్టీలు అయిన కాంగ్రెస్, బీజేపీలకు లేదు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడ కమలనాథులు ఒక్క సీటును గెలుచుకోలేకపోయారు. ఐదు రాష్ట్రాల్లో త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో ఆసక్తికర పరిస్థితి నెలకొంది. ఏ ఒక్కచోట భాజపా, కాంగ్రెస్ ఎదురెదురుగా తలపడ్డం లేదు. మిత్రపక్షాలతో కలిపే అవి బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాయి. బంగాల్ మినహా అన్ని చోట్ల పొత్తులతో భాజపా బరిలోకి దిగనుండగా కాంగ్రెస్ 5 మిత్రపక్షాలతో కలిసే పోరాటానికి సిద్ధమవుతుంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అడుగు పెట్టాలని బీజేపీ చాలా రోజుల క్రితమే వ్యూహాన్ని పన్నింది. అయితే
కమ్యూనిస్టుల కంచుకోటను బద్దలు కొట్టిన మమతా బెనర్జీని ఎదుర్కోవడం బీజేపీ వల్ల కావడం లేదు. అక్కడ బీజేపీ ప్రాబల్యం పెరగడాన్ని మమతా బెనర్జీ ఏమాత్రం అంగీకరించడం లేదు. ప్రస్తుతం బెంగాల్లో 294 అసెంబ్లీ స్థానాలున్నాయి. సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీని గద్దెదించి ఈ దఫా ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని కమలదళం పట్టుదలతో ఉంది. పైగా బీజేపీ తన అధికార బలంతో ఒంటరి పోరాటానికి సమాయత్తమైంది. అన్ని సీట్లలోనూ సొంతంగా అభ్యర్థులను పోటీకి దింపనుంది. కాంగ్రెస్ది మాత్రం ఇక్కడ కూడా కూటమి బాటే. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా ఆ పార్టీ 98 స్థానాల్లో పోటీ చేసింది. ఇప్పుడు వారి కూటమిలో ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ భాగస్వామిగా చేరింది. కాబట్టి హస్తం పార్టీ పోటీ చేసే సీట్ల సంఖ్యలో కోతపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసోంలో రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 126. కమలదళం హస్తం పార్టీ పరస్పరం ఒంటరిగా తలపడే పరిస్థితి లేదు. అయితే కూటములకు నాయకత్వం వహించే స్థితిలో ఉన్నాయి. అసోం గణ పరిషత్ ఐక్య ప్రజా విమోచన పార్టీలో భాజపా జట్టు కట్టిందే. కాంగ్రెస్, ఏయుడిఎఫ్, బోడోల్యాండ్, పీపుల్స్ ఫ్రంట్, సిపిఐ, సిపిఎం, సిపిఐఎంలతో కలిసి మహాజ్యోతిని ఏర్పాటు చేసింది. ఇక్కడ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమిని ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. ఇక మరో రాష్ట్రం పుదుచ్చేరిలో బీజేపీ అధికారం చేపట్టడానికి అక్కడ ఇప్పటి వరకు అధికారంలో ఉన్న నారాయణస్వామి ప్రభుత్వాన్ని పడగొట్టింది. రాష్ట్రపతి పాలన విధించింది. దీనివల్ల తమకు మేలు జరుగుతుందని బీజేపీ భావిస్తుంది. ఇప్పటికే అక్కడ ఢిల్లీ నుంచి బీజేపీ నేతలు వెళ్లి ప్రభుత్వ ఏర్పాట్లకు ఏం చెయ్యాలా అని వ్యూహాలు పడుతున్నారు. బలమైన ఆల్ ఇండియా ఎస్ రంగస్వామి కాంగ్రెస్ తో కలిసి బీజేపీ బరిలోకి దిగనుంది. కూటమిలో దానికి దగ్గే ద్వితీయ ప్రాధాన్యతమే ఢిల్లీ యంత్రాంగం పుణ్యమాని. ఇటీవల కొంతమంది కాంగ్రెస్ నేతలు తమ పార్టీకి రాజీనామా చేసి కమలదళంలో చేరారు. దీంతో కూటమిలో కనీసం 10 స్థానాలను ఆ పార్టీ డిమాండ్ చేస్తుందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. మరోవైపు ఇక్కడ డిఎంకేతో కలిసి కాంగ్రెస్ పోటీ చేయనుంది. కూటమిలో అగ్ర తాంబూలం హస్తం పార్టీకే. పుదుచ్చేరిలో మొత్తం 30 శాసనసభ స్థానాలున్నాయి. తన ఉనికి చాటుకోవడానికి ఈ ఎన్నికలను ఉపయోగించుకోవాలని భాజపా ప్రయత్నిస్తోంది. అధికారం కోసం పోరు మాత్రం కాంగ్రెస్ నేతృత్వంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి, సిపిఎం నాయకత్వంలోని వామపక్ష ప్రజాస్వామ్య కూటమి మధ్య సాగనుంది. మిత్రపక్షాలకు చెప్పుకోదగిన బలం ఉండడం వల్ల పొత్తుల్లో భాగంగా ఇక్కడ 2016 ఎన్నికల్లో కాంగ్రెస్ 87 స్థానాల్లోనే పోటీ చేసింది. ఇప్పుడు కూడా అంతకు మించిన సీట్లలో బరిలో దిగే అవకాశాలు లేవు. ఎల్డీఎఫ్, యూడీఎఫ్లకు ప్రత్యామ్నాయంగా ఎదగాలని భాజపా కోరుకుంటోంది. 2016 ఆ పార్టీ ఇక్కడ భారతీయ ధర్మ జనసేనతో జట్టు కట్టింది. అప్పట్లో 98 స్థానాల్లో పోటీ చేసిన భాజపా ఒకే ఒక్క స్థానాన్ని గెలుచుకోగా బీడీజేఎఫ్ ఖాతా తెరవనేలేదు. ఈసారి మాత్రం బీజేపీ కేరళలో కొన్ని స్థానాల్లో అయినా తమ ప్రాబల్యం చూపాలని ప్రయత్నిస్తోంది. బళ్ళు ఓడలు, ఓడలు బళ్ళు కావడం అంటే ఇదే మరి. జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలను బతిమలాడుకుని సీట్లను దేపిడించుకోవాల్సిన దుస్థితి అంటే ఇదే. దేశ రాజకీయాల్లో ఇప్పుడు జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీల దయాదాక్షిణాలపై ఆధారపడాల్సి వస్తుంది. తమిళనాడు, బెంగాల్, కేరళ, అస్సాం, చివరాఖరుకు పాండిచేరిలోని ఇదే పరిస్థితి. ప్రాంతీయ పార్టీలు సత్తా చాటడం వల్లే జాతీయ పార్టీలు అయోమయంలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక దాదాపు జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీల మాట ఎందుకు వినాల్సి వస్తుంది? దేశంలో ఇలాంటి దుస్థితి ఎందుకు వచ్చింది? ప్రాంతీయ పార్టీలు ఆఫర్ చేసిన సీట్లలోనే జాతీయ పార్టీలు విజయం సాధించకపోవడానికి అసలు కారణమేంటి? గతంలో ఎన్టీఆర్ ఏర్పాటు చేసిన నేషనల్ ఫ్రంట్ కూటమిలో అనేక పార్టీలు భాగస్వామి కావడం చూశాం. నాడు జాతీయ పార్టీలకు ఎన్టీఆర్ చుక్కలు చూపించారు. కాంగ్రెస్ పార్టీకి దీటుగా ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి నడిపించి ఔరా అనిపించుకున్నారు. దేశంలో ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతూ ఉండడంతో జాతీయ పార్టీలకు గట్టు పరిస్థితి ఏర్పడింది.
జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలపై ఆధారపడాల్సి వస్తోంది. స్వతహాగా ఎక్కువ స్థానాలు గెలుచుకోలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. కొన్ని చోట్ల తప్పనిసరి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగాల్సి వస్తోంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ ప్రాబల్యాన్ని కోల్పోతున్నాయి. ప్రాంతీయ పార్టీలదే హవా నడుస్తోంది. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇదే పందా కొనసాగుతుంది. ఒక్క కేరళలో వామపక్షం సిపిఐ అధికారంలో ఉంది. బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, ఒరిస్సా వంటి రాష్ట్రాల్లోనూ ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతుంది. బీజేపీ ఎక్కువ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న గడ్డు రోజులు మొదలయ్యే పరిస్థితి నెలకొంది. పొత్తులు లేకుండా ఒంటరి పోరులో జాతీయ పార్టీలు పోటీ చేయలేని స్థితికి చేరుకున్నాయి. గతంలో వారు పాలించి అనుసరించిన విధానాలే ప్రాంతీయ పార్టీల స్థాపనకు పునాదులు పడ్డాయి. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టిన చంద్రబాబు నాయుడు కొద్ది కాలం పాటు నేషనల్ ఫ్రంట్ కు జాతీయ స్థాయి కన్వీనర్ గా ఉన్న రామారావు స్థాయి వ్యక్తుల్లో ఆకట్టుకోలేకపోయారు. దీంతో దీర్ఘకాలం ప్రస్థానం సాగిస్తుందనుకున్న నేషనల్ ఫ్రంట్ మధ్యలోనే ఆగిపోయింది. ఇక జాతీయ స్థాయి పార్టీలు కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు వ్యవహార శైలికి విసుగుపోయిన తెలంగాణ ఉద్యమకారుడు కె చంద్రశేఖరరావు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు జాతీయ స్థాయిలో ఏర్పాటు చేశారు. భావసారూప్యం ఉన్న నేతలతో ఇప్పటికే చాలాసార్లు కేసీఆర్ సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా మమతా బెనర్జీ ఈ కూటమిలో కీలక పాత్ర పోషించారు. అలాగే ఈ థర్డ్ ఫ్రంట్ లో ఒడిశా నుంచి నవీన్ పట్నాయక్, ఉత్తరప్రదేశ్ నుంచి అఖిలేష్, కర్ణాటక నుంచి కుమారస్వామి ఈ ఫ్రంట్ లో భాగస్వాములుగా ఉన్నారు. కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీలతో కూటమి కట్టాలని, కేంద్రంలో అధికారం చేపట్టాలని కొన్నాళ్లుగా సమావేశాలు జరుగుతున్నా ఇంకా ఈ చర్చలు ఓ కొలిక్కి రాలేదు. జాతీయ పార్టీల డామినేషన్ మనపై ఉండకూడదని ఏర్పాటు చేసిన ఈ కూటమి ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్తున్న వాటిలో కొన్ని నిజాలున్నాయని గుర్తించిన నేతలు కూడా ఉన్నారు. ఎంపీల బలం కావాలి, అప్పుడే థర్డ్ ఫ్రంట్ సత్తా తెలుస్తుందని కేసీఆర్ అంటున్నారు. చంద్రశేఖరరావు దక్షిణ రాష్ట్రాల పర్యటన కూడా వ్యూహాత్మకంగానే జరిగింది. జాతీయ పార్టీల జోరు ముందు జాతీయ పార్టీలు రాష్ట్రాల్లో కనిపించకుండా పోతున్నాయి. గత కొద్ది ఎన్నికల నుంచి జాతీయ పార్టీలు ఎంతగా సత్తా చాటినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల విషయానికొచ్చేసరికి ప్రజలందరూ ప్రాంతీయ పార్టీల వైపు ఆసక్తి చూపిస్తున్నారు. జాతీయ పార్టీ కేంద్రంలో చక్రం తిప్పినప్పటికీ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం సత్తా చాటలేకపోతున్నాయి. ఇప్పటికే జాతీయ పార్టీలు ఎన్నో రాష్ట్రాలు అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటలేక చతికిలబడిపోయాయి. ముఖ్యంగా పలు రాష్ట్రాల్లో అయితే జాతీయ పార్టీల ఊసే లేదు. అయితే జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీల జోరు ముందు సత్తా చాటలేకపోతున్నాయి అని చెప్పేందుకు ఎన్నో ఉదాహరణలున్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తమ ఉనికిని చాటుకోవడానికి ఎన్నో వ్యూహాలతో ముందుకు సాగినప్పటికీ టీఆర్ఎస్ పార్టీ ముందు మాత్రం నిలవలేకపోయాయి. కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేని పరిస్థితి ఏర్పడింది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు దీంతో ఆ రాష్ట్రంలో జాతీయ పార్టీలు కేవలం మాటలకు మాత్రమే పరిమితమైపోయాయి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ పార్టీ మేము అధికారంలోకి వస్తామని ప్రగల్భాలు పలకడం తప్ప కనీస సీట్లు కూడా గెలిచిన దాఖలాలు లేవు. పాత నగలిచ్చి ఖర్చు లేకుండా కొత్త నగలు తీసుకోండి. లలిత జ్యువెలరీ అడ్వాన్స్ బుకింగ్ ప్లాన్.
ఐదు నెలల్లో నగను బట్టి తరుగు లేకుండా తీసుకోవచ్చు. 11 నెలల తర్వాత ఏ నగైనా తరుగే లేదు. సుదీర్ఘకాలం రాజకీయాలు చేసిన జాతీయ పార్టీలు ఆయా రాష్ట్రాల్లో దెబ్బకుట్టా అన్నట్టుగా నేలకొల్పుతున్నాయి. హ్యాట్రిక్ విజయాలతో ఢిల్లీని ఏలిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఢిల్లీలో చేతులెత్తేసింది. లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటుతున్న బీజేపీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం విజయం సాధించలేకపోయింది. ఇక వరుసగా ఆమ్ ఆద్మీ పార్టీ మూడోసారి విజయం సాధించుంటే ప్రాంతీయ పార్టీలు ఏ విధంగా సత్తా చాటుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. దేశ రాజధాని ఢిల్లీలో అయితే కాంగ్రెస్ బీజేపీ పార్టీలు రెండు చతికిల పడిపోయాయి. దేశ రాజకీయాలకు కేంద్ర బిందువైన ఢిల్లీలోనే ఆ పార్టీలు రెండు ఘోరంగా ఓడిపోయాయి. కేంద్రంలో చక్రం తిప్పుతున్న జాతీయ పార్టీ అయిన బీజేపీ కూడా సత్తా చాటలేకపోయింది. అక్కడ లోకల్ పార్టీ వరుసగా 3 సార్లు అధికారాన్ని దక్కించుకోవడానికి హవా నడిపిస్తోంది. ఇక మరో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పరిస్థితి అయితే ఎక్కడో మూలన 2-3 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుని కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు చూపిస్తున్న జోరు ముందు జాతీయ పార్టీలు తుస్సుమంటున్నాయి. కేంద్రంలో ఎంత చక్రం తిప్పినప్పటికీ రాష్ట్రం విషయానికొచ్చేసరికి ప్రజలు ప్రాంతీయ పార్టీలను నమ్ముతున్నారు. దీంతో ఆయా రాష్ట్రాల్లో తమ ఉనికిని చాటుకోవడానికి కూడా ఎన్నో కష్టాలు పడుతున్నాయి. జాతీయ పార్టీలు ఇటీవల జరిగిన పలు రాష్ట్రాల ఎన్నికల్లో కూడా బీజేపీ ఇతర ప్రాంతీయ పార్టీలతో పొత్తుతోనే బరిలోకి దిగింది. అయినా నేరుగా ఒక్క రాష్ట్రంలో కూడా అధికారాన్ని చేజిక్కించుకోలేకపోయింది. ఇక కాంగ్రెస్ క్రమంగా జాతీయ స్థాయిలో మాయమవుతోంది, ఒక్కో రాష్ట్రాన్ని చేజార్చుకుంటుంది. ఇప్పుడు కేవలం 3 రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇటీవల పుదుచ్చేరిలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బీజేపీ కుట్రలకు బలైపోయింది. ఇప్పుడు అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి, మళ్లీ అక్కడ గెలుస్తుందన్న ధీమా కూడా ఆ పార్టీకి లేదు. చివరకు దేశంలో ప్రస్తుతం జరగనున్న ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలే హవా కొనసాగుతుందని సర్వేలు కూడా వెల్లడించాయి. ఒక్క పుదుచ్చేరిలో మాత్రం బీజేపీ అధికారం చేపడుతుందంటూ ఫలితాలు వెల్లడయ్యాయి. అంటే ఇక రానున్న యుగం మొత్తం ప్రాంతీయ పార్టీలే రాజ్యం చేస్తాయని విశ్లేషకులంటున్నారు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ ఈ ఒపీనియన్ పోల్స్ ఫలితాలు వెల్లడయ్యాయి. జాతీయ న్యూస్ ఛానల్ ఏబీపీ సి ఓటర్ సంస్థ సంయుక్తంగా నిర్వహించిన ఒపీనియన్ పోల్స్ లో ఓటర్ల నాడి ఎలా ఉందో, ఏ పార్టీని వారు ఆదరిస్తున్నారో వెల్లడించింది. బెంగాల్ పీఠం మరోసారి మమతదేనన్న సర్వే కేరళలోనూ పినడై విజయం ఖాయమంటూ తేల్చింది. తమిళనాడులో డీఎంకే కూటమికి విజయాన్ని కట్టబెట్టింది ఏపీబీ సి ఓటర్ సంస్థ. అస్సాం పుదుచ్చేరి రాష్ట్రాల్లో బీజేపీ తన ఖాతాలో వేసుకుంటుందని చెప్పింది. ఎన్నికలకు 7 ముందు నుంచే పశ్చిమ బెంగాల్లో వార్ మోదీ వర్సెస్ మమతగా మారింది. పశ్చిమ బెంగాల్లో ముక్కోణపు పోటీ నెలకొనే అవకాశం ఉంది. ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీల మధ్య పోరు జరగనుంది. పశ్చిమ బెంగాల్లో దీదీ మళ్లీ పట్టు నిలుపుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఏబీపీ సి ఓటర్ సర్వే వెల్లడించింది. మోదీ షా ద్వయాన్ని మమతా బెనర్జీ గట్టిగా ఎదుర్కొని తిరిగి ముచ్చటగా 3వ సారి బెంగాల్ పీఠాన్ని అధిష్ఠించనున్నట్లు ఒపీనియన్ పోల్ ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం జాతీయ పార్టీగా వెలుగొందుతున్న బీజేపీ తన చేష్టలతో ప్రజల్లో చులకనవుతోంది. రోజురోజుకు ప్రజా వ్యతిరేక పాలనతో రాష్ట్రంలో ఆ పార్టీ ప్రభావం తగ్గిపోతోంది. కుట్రలు కుతంత్రాలతో అధికారం చేజిక్కించుకున్న ఆ తర్వాత ప్రజలు అర్థం చేసుకుని ప్రాంతీయ పార్టీలకే పట్టం కడుతున్నారు. దేశవ్యాప్తంగా బీజేపీపై అన్ని వర్గాల ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడుతుంది. మొదట్లో బీజేపీ నరేంద్ర మోదీ విధానాలను సమర్థించిన పార్టీలు వ్యక్తులు ఇప్పుడు వ్యతిరేకించడం, ఒక్కో మిత్రపక్షం దూరం అవ్వడం, వ్యవసాయ సంస్కరణల బిల్లుతో దేశవ్యాప్తంగా రైతుల్లో ఆగ్రహం పెరగడం, ఢిల్లీ వీధుల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన రైతులు లక్షలాది ట్రాక్టర్లతో నిరసనలు చేయడం, దీనిపై ప్రపంచవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం ఆభాసు పాలవ్వడం వంటివి ఎన్నో జరిగాయి. వీటన్నిటితో దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికి కారణం కేంద్ర బీజేపీ పెద్దలు అనుసరిస్తున్న వైఖరే కారణంగా కనిపిస్తుంది.
దేశం కోసం ధర్మం కోసం అంటూ ప్రధాని మోదీ ఎత్తుకున్న నినాదంతో సెటైళ్లు పెరిగిపోతూ ఉండడంతో ఇప్పుడు బీజేపీకి ఇబ్బందికరంగా మారింది. దేశవ్యాప్తంగా విపరీతంగా పెరిగిన నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరగడం, ఈ ధరల ప్రభావం మిగతా అన్నింటిపైన స్పష్టంగా పడడంతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే ప్రభుత్వ రంగ ఆస్తులను ప్రైవేటీకరణ చేయడం, అన్ని సంస్థలను నిర్వహించడానికి ప్రభుత్వం ఏమి వ్యాపార సంస్థ కాదని, ప్రైవేటీకరణకు అందరూ మద్దతివ్వాలని, దశల వారీగా ప్రైవేటీకరణ చేస్తామంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు బీజేపీకి ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటీకరణ చేసే విషయంలో ఎక్కడా మొహమాటం లేకుండా చెప్పేయడం, అలాగే వేల కోట్ల బ్యాంకు రుణాలు ఎగ్గొట్టిన వారిని వెనకేసుకొస్తూ వారి రుణాలను మాఫీ చేయడం, ఇలా ఎన్నో అంశాలు బీజేపీపై వ్యతిరేకత పెంచుతున్నాయి. ఒక పక్క పెరుగుతున్న ధరలు, మరోపక్క ప్రాంతీయ పార్టీల బలం పెరగడం బీజేపీకి ఆందోళన కలిగిస్తుంది. గతంలో పార్టీకి ప్రజల్లో ఉన్న ఆదరణ ఇప్పుడు బాగా తగ్గింది అనేది ఆ పార్టీ నాయకులు ఒప్పుకుంటున్నారు. అయితే కేంద్రంలో బీజేపీకి ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్ బలహీనం కావడం, ప్రాంతీయ పార్టీలు అన్ని ఏకతాటిపైకి రాకపోవడం వంటి కారణాలతో బీజేపీ హవా కొనసాగుతుంది. కాకపోతే ఇప్పుడు పెరుగుతున్న ధరలతో బీజేపీ ప్రజల సానుభూతిని కోల్పోతున్నట్లుగా కనిపిస్తుంది. అదీ కాకుండా దేశ రాజధాని ఢిల్లీలోనూ బీజేపీ పట్టు సాధించలేకపోవడం, అక్కడ తాజాగా జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఉప ఎన్నికల ఫలితాల్లో మళ్లీ ఆమ్ ఆద్మీ పార్టీ 5 వార్డుల్లో 4 స్థానాలు దక్కించుకోగా 1 స్థానాన్ని కాంగ్రెస్ దక్కించుకుంది. ఇక త్వరలో జరగబోయే 5 రాష్ట్రాల ఎన్నికలు బీజేపీని బాగా భయపెడుతున్నాయి. తమకు ఏమాత్రం సంబంధం లేని 5 రాష్ట్రాల ఎన్నికల తీర్పుపై దేశ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రాల ఎన్నికలు కేంద్ర ప్రభుత్వానికి రెఫరెండం మాదిరిగా పనిచేస్తాయి. పైగా ఇవి మినీ జనరల్ ఎన్నికలంటూ ప్రాంతీయ పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. జాతీయ పార్టీల హవా ఇంకా ఏమాత్రం సాగదు అన్న తీర్పు ఈ ఎన్నికల్లో రాబోతుందని ప్రాంతీయ పార్టీల నేతలంటున్నారు. ఇటీవల